భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది ఆర్ఆర్ఆర్. ముఖ్యంగా తెలుగు సినిమా ఖ్యాతిని కూడా పెంచేసింది. ఏదైతే ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు అవార్డు రావడం అనేది, ముఖ్యంగా ఆస్కార్ అవార్డు రావడం అనేది మొత్తం తెలుగు సినిమా పరిశ్రమకు దక్కిన గౌరవంగా చెప్పుకోవాలి, భారతీయ సినిమాకు దక్కిన గౌరవంగా చెప్పుకోవాలి. అయితే ఈ పాటకు అవార్డు వచ్చే క్రమంలో సినిమాకు సంబంధించిన, అయితే చిత్ర నిర్మాణ రంగానికి సంబంధించిన నిర్మాతలు కానీ, దర్శకులు కానీ, నటీనటులు కానీ, ముఖ్యంగా సంగీత దర్శకులు కానీ వీళ్ళందరి పాత్ర కూడా ఉంటుంది. అయితే తెలుగు సినిమా రంగానికి ఇలాంటి అరుదైన గౌరవం రావడం విషయానికి సంబంధించి స్టార్ మేకర్ సత్యానంద్ గారు మనతో ఉన్నారు. ఆయన అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, నిన్న ఒక శుభదినంగా మనం చెప్పుకోవాలి. ఇన్నేళ్ల తెలుగు సినిమా చిత్ర పరిశ్రమలో ఆస్కార్ అవార్డు అసలు నామినేషన్కి వెళ్ళడం అనేది గొప్ప విషయం, అయితే ఒక పాటకు ఈ అవార్డు రావడం అనేది గొప్ప విషయంగానే పరిగణించాల్సి ఉంటుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా గర్వంగా ఉందండి సార్. ఒక తెలుగు సినిమాని ఆ స్థాయికి తీసుకొని వెళ్ళడం, తర్వాత ఆ వేదిక మీద ఒక లైవ్ షో ఇవ్వడం, ఆ పాటలో ఎవరెవరైతే ఒరిజినల్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ వేదిక మీద కనిపించడం, తెర వెనుక చేసేవాడు ఇప్పుడు ప్రేమ రక్షిత్ మాస్టర్ లాంటి వాడు అక్కడ కంపోజ్ చేశారు అక్కడ ఆర్టిస్టులతో, అందరూ కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళందరినీ తీసుకున్నారు. ఇదంతా ఏంటంటే ఈ తెలుగు సినిమాకి దక్కినటువంటి గౌరవం అండి. ఇది టోటల్గా మొట్టమొదట ఎవరికి దక్కుతుందంటే రాజమౌళి గారికి దక్కుతుంది. అయితే ప్రత్యేకించి సాంగ్కి ఒక స్పెషల్ ఇది దొరికింది కాబట్టి, వేదిక దొరికింది కాబట్టి దాన్ని నామినేట్ చేశారు కాబట్టి కీరవాణి గారికి, చంద్రబోస్ గారికి, సింగర్స్ ఏమండి, అలాగే ఆర్కెస్ట్రాని కండక్ట్ చేసిన కాలభైరవ్ గారికి, ఇదంతా కూడా వీళ్ళందరూ ఊహల్లో వాళ్ళకి ఎవరికి లేనిది, బట్ కష్టపడ్డారు. దీని ఫలితం ఏమిటంటే, కారణం ఇంత పెద్ద ఫలితాన్ని పొందడానికి కారణం ఏంటంటే చాలా కష్టపడ్డారు, చాలా హార్డ్ వర్క్ చేశారు వాళ్ళందరూ. అంటే ఒకటి ప్రధానంగా మనం ఒకటి చెప్పాలి సార్, మనం ఎంతసేపు తెర మీద హీరోలనే మనం చూస్తూ ఉంటాం, ఈ ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత తెర వెనక హీరోల పాత్ర కూడా చాలా ఉంటుంది, వాళ్ళది అసలైన హీరోలుగా మనం భావించాల్సి ఉంటుంది. అంతే కదండి, ప్రూవ్ అయింది కదండి. ఇప్పుడు చంద్రబోస్ గారు ఆ ఆస్కార్ వేదిక మీద మనకు కనిపించడం, కీరవాణి గారు దానిలో ఆస్కార్ వేదిక మీద కనిపించడం, ఇవన్నీ మనం ఇప్పుడు మనకి దక్కల. ఇది టోటల్గా ఏంటంటే ఒక కెప్టెన్ అన్న ఆయన ఉంటారు కాబట్టి, అది రాజమౌళి గారు కాబట్టి, ఇంతవరకు వెళ్ళింది అనడానికి కారణం కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేసి రాశారు కాబట్టి, ఆ సిచ్యువేషన్ని ఒక డైలాగ్తో చెప్పించాలా లేకపోతే సాంగ్తో చెప్పించాలా అనే ఆలోచన డైరెక్టర్ గారి. అక్కడ ఇది సిచ్యువేషన్, దీనికి ఇలాంటి ఇది రావాలి, ఇంతమంది ఈ రకంగా కాంపిటీషన్లో పాల్గొంటారు, విజువల్గా నేను అలా చూపిద్దాం అనుకుంటున్నాను, దానికి ఎట్లాంటి పాట రాస్తే బాగుంటుంది అని చంద్రబోస్ గారికి చెప్పడం, అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు అతను ఆయన దర్శకుడు తనక ఊహలకి దగ్గరగా ఆ పాట నాటు నాటు పాట రచించడం, లేదా చూనిస్తే ఆ చూనికి ఆ రిధంకి తగ్గట్టుగా ఆ పాట రాయటం, ఇదంతా ఏంటంటే ఒక శుభదినం జరిగి ఉంటుందండి. అదంతా కలిసి వచ్చి చివరికి ఏంటైందంటే ఒక ప్రపంచంలోనే ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి అవార్డుల్లో ఒకటిగా, మొదటి అవార్డుగా మనం అందరం అనుకుంటాం, ఆస్కార్ వచ్చింది ఆస్కార్ వచ్చిందని. అది మనకే వచ్చింది, సో తెలుగు సినిమాకి వచ్చింది. అంటే తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకొని వెళ్ళిన దర్శకుడు ఆయన. అది బాహుబలితో ప్రారంభమైంది. బాహుబలి కూడా యాక్చువల్గా అవార్డు వస్తుందని మేమందరం ఊహించాం. ఈ ఆర్ఆర్ఆర్ కూడా చాలా మంచి పాయింట్, దీనికి ఏదో ఒక కేటగిరీలో నామినేట్ అవుతారు డెఫినెట్గా అని ఎదురు చూసాం. చూస్తే అది సాంగ్ ఒరిజినల్ సాంగ్ దీనికి నామినేట్ అయింది. అవును సార్, అది ఒకసారి అది ఈ సాంగ్కి గుర్తింపు రావడం వల్ల, నామినేట్ అవ్వడం వల్ల ఏంటంటే మన తరగతి ఆర్కెస్ట్రా పీపుల్,
మన తెలుగు వాళ్ళు హైదరాబాద్లో ఉన్నవాళ్ళు చెన్నైలో ఉన్నవాళ్ళు ఏమండి అవును మన తెలుగు సింగర్స్ వీళ్ళందరూ కూడా వేదిక మీద కనిపించారు కదండి అవును అది మహా అదృష్టం అది అవును సో మనందరం గర్వపడాల్సినటువంటి విషయం అండి అదే సార్ అంటే ఇప్పుడు ఆస్కార్ అవార్డు అంటేనే అదేదో బ్రహ్మ పదార్థంలాగా లేదంటే ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నలాగా మనకి ఎక్కడో దూరంగా కనిపించే చందమామలాగా అనేది ఉండేది ఇంతవరకు కానీ దాన్ని ఒడిసి పట్టుకునే క్రమంలో తెలుగు సినిమా ఇంత సక్సెస్ అవడం వెనుక చాలా కృషి ఉందని మీరు చెప్తున్నారు కానీ దీన్ని కొనసాగింపుగా ఇంకెంత శ్రమ పడాల్సి ఉంటుంది సార్ తెలుగు సినిమా భవిష్యత్తులో అనుకుంటున్నారు అంటే ఆ దారిలో ప్రయాణం ప్రారంభించాలి ఇన్నివాళ్ళు కూడా ఆ దారిలో ప్రారంభించినట్టయితే డెఫినెట్గా మనకి మంచి టాలెంట్ ఉందండి అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క అభిప్రాయం ఉంటుందండి రాజమౌళి గారు కాబట్టి అంత టైం ఇస్తారు అన్ని సంవత్సరాలు తీసినా సరే నిర్మాతలు కోఆపరేట్ చేస్తారు బట్ మాకు సహకరిస్తే మేము తీస్తాం అనేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు నీ మీద నువ్వు ఒక నమ్మకాన్ని నీ మీద నువ్వు ఉంచుకొని ఇతరుల ఆ నమ్మకాన్ని నమ్మేలాగా చేసుకోవాలి ప్రతి వాళ్ళు కూడా రాజమౌళి గారు చేసుకున్నారు అవును కదా అండి తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి బాహుబలితో తీసుకొని వెళ్ళి ప్రభాస్ని వీళ్ళందరినీ కూడా మొత్తం ప్రపంచానికి అంతటికి పరిచయం చేశారు అది చాలా గ్రేట్ కదండి నా అదృష్టం ఏంటంటే బాహుబలిలో హీరో స్టూడెంట్ ఇప్పుడేమో ఆర్ఆర్ఆర్ ఆర్ఆర్ఆర్కి అక్కడ అకాడమీ అవార్డ్స్ ఒకవైపు ఇవి ఎన్ని అసలు మామూలుగా కథలు ఒక వరదలా పాడుతున్నాయి అవార్డ్స్ మన అందరం గర్వపడాల్సిన విషయమే మీ మీడియా వాళ్ళు ఎంతో సహకరించబట్టి ప్రతి విషయాన్ని ప్రజల మధ్యలోకి తీసుకొని వెళ్ళడం వల్ల కూడా ఇది సాధ్యపడింది అంటే ద భారతీయ సినిమాలో మనం గత కొన్నేళ్లుగా చూసుకుంటే సార్ దక్షిణాది సినిమా అనేది ఆ ప్రబంధం అనేది మనం చూస్తూ ఉన్నాం సార్ అంటే భవిష్యత్తులో భారతీయ సినిమాకు ఒక సింబల్గా దక్షిణాది సినిమాలు ఉంటాయనంటే మీరేమంటారు ఖచ్చితంగానండి దీంతో ఒక మార్గం ఏర్పడింది అని అంటున్నాను కదండి దీంతో మనకి జస్ట్ స్టార్ట్ అయింది మిగతా వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని మ్యూజిక్ డైరెక్టర్స్ అయితేనేంటి సింగర్స్ అయితేనేంటి ఈ గీత రచయితలు అయితేనేంటి వీళ్ళందరూ కూడా తీవ్రమైన కృషి చేస్తారు దర్శకులు డాన్స్ మాస్టర్లు ఇప్పటికే మనకి చాలామంది ఉన్నారు డాన్స్ మాస్టర్లు కొరియోగ్రాఫర్స్ ఆ కొరియోగ్రాఫర్స్ అందరూ మనం కూడా అలాంటివి చేయాలి అనే ఒక ఆలోచన ఇప్పుడు వాళ్ళ బుర్రలో నాటుకుంటారు దర్శకులకి ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయాలని దర్శకులకి ఒక కొత్త ఆలోచన బ్రెయిన్లోకి వస్తుంది అంత స్థాయి అంటే రిథమ్కి వాటికి అంత స్కోప్ ఉన్నటువంటి మంచి ట్యూన్లు చేయాలని మ్యూజిక్ డైరెక్టర్స్ కనిపిస్తుంది వెరసి ఇదంతా ఏంటంటే దక్షిణాది సినిమా కాబట్టి మనకి తెలుగు వాళ్ళం కాబట్టి మన తెలుగు వాళ్ళే అంత గొప్ప వేదిక మీద కనిపించేసరికి మనందరం గర్వంగా ఫీల్ అవుతాం కదా వాళ్ళు సుదినం ఏది చిత్ర పరిశ్రమకి తెలుగు చిత్ర పరిశ్రమకి ఇవాళ ఒక గర్వంగా చెప్పుకునే రోజు అన్నమాట అంటే ఈ సినిమాకి సంబంధించి అంటే మా ఒరిజినల్ సాంగ్ విషయంలో నాటు నాటు సాంగ్ అనేది ఎంచుకున్నాను ఎంపిక చేశారు కదా సార్ అంటే ఇందులో ఏం గొప్పతనం ఉంది సార్ అంటే మిగిలిన 4 పాటలు పోటీ పడ్డాయి ఆ పాటలకు ఈ నాటు నాటు పాటకు ఉన్న తేడా ఏంటి యాక్చువల్గా సార్ అంటే ఏ అంశాన్ని చూసి ఎంపిక చేశారు ముందు అసలు దీనిలోని అతను తీసుకున్న కీరవాణి గారు తీసుకున్నటువంటి కీరవాణి గారి కంటే కూడా సిచ్యువేషనల్గా అందులో ఉన్న బలం ఎస్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి బలం ఆ బలాన్ని ఆసరాగా తీసుకొని అక్కడ సాంగ్ పెట్టాలనే ఆలోచన ఆ సాంగ్కి అదిరిపోయే బీట్ని స్వరపరచడం అనేది కీరవాణి గారు చేసినటువంటి గొప్ప ప్రయత్నం అలాగే బీజిఎమ్స్ కూడా స్కోరింగ్ మన బీజిఎమ్స్ సాంగ్ ఇన్ బిట్వీన్ చరణానికి చరణానికి మధ్యలో వచ్చినటువంటివి చాలా బాగా అద్భుతంగా ప్లాన్ చేశారు ఇది బాగులేదు అనడానికి అక్కడ ఎంచడానికి ఏం లేకుండా ఉన్నాయి అన్ని సమానంగా సమపాళ్ళలో కుదిరినాయి అన్నమాట అలాగే అద్భుతంగా పాడారు సింగర్స్ అవును ఏమండి ఆర్కెస్ట్రైజేషన్ బ్రహ్మాండంగా ఉంది
అది బయటకు మనకి ఆడియో రూపంలోకి బయటకు వచ్చేసరికి ఎక్కడికో తీసుకొని వెళ్ళింది మనల్ని. ఊపిరి ఒక స్టేజ్లో మనం ఊపిరి తీసుకోవడం మర్చిపోతాం విజువల్గా. అవును, థియేటర్లోని చూస్తున్నప్పుడు ఒకవైపు పాట ఆ బీటు వాయిస్లు అన్నీ వినిపిస్తూ విజువల్ దీనిలోని మనం అందులో ఇన్వాల్వ్ అయిపోయి బ్రీత్ తీసుకోవడం మర్చిపోతాం. అవును, అంటే ప్రతి వాళ్ళకి అది జరిగింది, ప్రతి వాళ్ళు అది ఎక్స్పీరియన్స్ అయ్యారు. అంటే ఆయన తీసుకున్న ట్యూన్ చాలా బాగుంది, ట్యూన్కి తగ్గ రిధము. ఆ తర్వాత సింగర్స్ని మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళు చాలా బాగా పాడారు. విజువల్గా అయితే ఇంకా ఆయనకి ఆయనే సాటి, ఎందుకంటే ఆయన మన రాఘవేంద్ర గారి శిష్యులు కదా. విజువల్గా అయితే దాన్ని అసలు ఎక్కడికో తీసుకొని వెళ్ళేలాగా ఇచ్చేసాను. విజువల్గా ఇతని ప్లాన్, ఇతని షార్ట్ ప్లాన్ అనేది ఈయనది. అయినప్పటికీ ఒక ప్రేమ రక్షిత్ మాస్టర్ తాలూకా పార్టిసిపేషన్, సాంగ్ని షూట్ చేసేటప్పుడు వాళ్ళు కూడా ఇది ఇలాగ అనుకుంటున్నాను అంట. దాన్ని ఫ్రేమ్ పెట్టాల్సిన బాధ్యత ఇలాగ అనుకుంటున్నాను అన్నప్పుడు అది డైరెక్టర్ గారి ప్లాన్. పెట్టిన ఫ్రేమ్కి ఏ రకమైన బ్యూటీని సమకూర్చాలన్నది సెంథిల్ గారి ప్లాన్. ఎస్, దానికి ఎలా లైటప్ చేస్తే బాగుంటుంది ఏంటని. ఇదంతా ఏంటంటే టీం వర్క్ అండి. అంతే, ఇది మన లీడర్ మీద ఆధారపడి ఉంటుంది. అతను సమర్థుడు ఆయన సార్, చాలా శక్తులు ఉంటాయి. ఫైనల్గా చెప్పండి సార్, ఒక ప్రభాస్, ఒక మహేష్ బాబు, ఒక పవన్ కళ్యాణ్, అలాగే చాలామంది హీరోల్ని శిక్షణ ఇచ్చి తెరకు పరిచయం చేసిన వ్యక్తిగా, ఒక మాస్టర్గా, ఒక స్టార్ మేకర్గా ఈరోజు ఈ ఆర్ఆర్ఆర్కు లభించిన గౌరవాన్ని ఒక మాటలో ఏం చెప్తారు? ఇది ఈ జైత్ర యాత్ర అంటాను నేనైతే. ఎస్, ఇది ఇలాగే కొనసాగాలండి. కొనసాగి నా స్టూడెంట్సే ఆ జైత్రయాత్రలో ఉండాలి అని నేను అనుకోను కానండి. తెలుగు యాక్టర్లందరికీ కూడా అలాంటి వేదిక దొరికి వాళ్ళు ఎక్కడికో ఇంకో స్థాయికి వెళ్ళేలాగా చేస్తే బాగుంటుందండి. ఇదేంటి ఇన్స్పిరేషన్ అండి. అంతే, ఒకళ్ళకి అవార్డు వచ్చిందంటే ఇన్స్పిరేషన్. అది దానికి ఇన్స్పైర్ అయ్యి ఇంకా ముందుకెళ్ళడానికి, ఇంకా కష్టపడడానికి చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు. అంతర్జాతీయ సినిమాలకు రేపు రకరకాల వివిధ భాషల్లో చేసే సినిమాలకు కూడా అవకాశం ఉంటుంది మీరు నటనకు కానీ లేదంటే ఇతరత్ర రంగాలు. ఎస్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మా సార్. మీకు థ్యాంక్స్ సార్. ఇది విన్నారు కదా స్టార్ మేకర్ సత్యానంద్ గారి మనసులో మాటను. ఆర్ఆర్ఆర్కు లభించిన గౌరవం, ఇది టీం వర్క్ అని చెప్తున్నారు. ఇది ఒక జైత్ యాత్రలా మున్ముందు ఇంకా కొనసాగాలని భావిస్తున్నట్లు కూడా ఆయన చెప్తున్నారు. ఒక ప్రేమ్ రక్షిత్ కానీ, ఒక సిప్లిగంజ్ కానీ, ఒక చంద్రబోస్ కానీ, లేదంటే కాలభైరవ కానీ, ఒక రాజమౌళి కానీ, వీళ్ళందరూ ఏదైతే ముఖ్యంగా సంగీత దర్శకులు కీరవాణి గారు కానీ, వీళ్ళందరూ కలిసిన తర్వాత వచ్చిన అవుట్పుటే ఈ నాటు నాటు పాట అనేది ఆయన అభిప్రాయం ద్వారా తెలుస్తోంది. ఏమైనప్పటికీ తెలుగు సినిమాకు దక్కిన గౌరవం, ఇది భారతీయ సినిమాకు దక్కిన గౌరవంగానే పరిగణించాల్సి ఉంటుంది. ఈ అవార్డు అనేది భవిష్యత్ రోజుల్లో తెలుగు సినిమా, ముఖ్యంగా భారతీయ సినిమా జైత్ర యాత్రకు ఒక దిక్సూచిగా ఉండాలని కోరుకుంటున్నట్లు సత్యానంద్ గారు భావిస్తున్నారు, అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీమ్ మీడియా, విశాఖపట్నం.